Hi friends, welcome to Dream Job Online Classes. Iroju manam Cochin Shipyard Limited sambandhichi workman on contract basis ante ee oka recruitment manam chuddam. Idi total ga ITI based evaraithe ITI chesina vallu unnaro vallandaru kuda apply cheskovachu. Ikkada chaala trades unnai, sheet metal worker gaani, welder, fitter, electrical, diesel mechanic anni kuda trades unnai. Evaraithe experience unna vallu apply cheskovachu. Ee roju manam ela apply cheyalanedi chuddam. ఈరోజు కొచ్చిన్ షిప్ యార్డ్ సంబంధించి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి అనేది మనం చూద్దాం. అండ్ ముందుగా మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నికల్ సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎలక్ట్రికల్ కానీ, కార్పెంటర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, మెకానికల్ ఫిట్టర్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే రైల్వే గ్రూప్ టి ఎన్టీపీసీ సంబంధించి, అలాగే డిఆర్డిఓ సంబంధించి మోడల్ పేపర్స్ అనేది కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్ అన్ని కూడాను. అండ్ ముందుగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. అండ్ వేకెన్సీస్ చూద్దాం. షీట్ మెటల్ వర్కర్, ఇది ఇక్కడ చూడండి, ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది సీరియల్ నెంబర్ ఏ, ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్. ఇది షీట్ మెటల్ వర్కర్, టోటల్ గా 88 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి షీట్ మెటల్ వర్కర్, ఐటీఐ షీట్ మెటల్ వర్కర్ కానీ, ఫిట్టర్ కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఐటీఐ తర్వాత అప్రెంటిస్ చేసినట్లయితే 1 ఇయర్ మీరు ఎక్స్పీరియన్స్ గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెల్డర్ టోటల్ గా 71 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ ప్రొసీజర్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ బి ఇక్కడ అవుట్ఫిట్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్. ఈ ఎందుకు చెప్తున్నానంటే తర్వాత అప్లై చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు చెప్తున్నాను. ఇది ఫిట్టర్ వచ్చేసరికి 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ మెక్ డీజల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫిట్టర్ పైప్ అంటే పైప్ ఫిట్టర్ లేదా ప్లంబర్ 21 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పెయింటర్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 63 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ క్రేన్ ఆపరేటర్, ఇక్కడ క్రేన్ ఆపరేటర్ వచ్చేసరికి 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎస్సి అండ్ ఐటీఐ ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఉన్నవాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. కాకపోతే క్రేన్ ఆపరేటర్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ అనేది అట్లీస్ట్ 2 ఇయర్స్ అయిన ఎక్స్పీరియన్స్ క్రేన్ ఆపరేటర్ మీద ఉంటే, 1 ఇయర్ అప్రెంటిస్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ కి ఓన్లీ ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 65 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కూడా సేమ్ 65 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. షిప్ రైట్ వుడ్, యాక్చువల్గా మీరు షిప్ రైట్ వుడ్, మీరు కార్పెంటర్ ఇది ఒకే విధంగా ఉంటుంది అనుకోవచ్చు. ఒక్కోసారి కన్సిడర్ చేస్తారు, కన్సిడర్ చేయకపోవచ్చు. షిప్ రైట్ వుడ్ స్పెషల్గా ట్రేడ్ అనేది కూడా ఉంది కాబట్టి 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కార్పెంటర్ వాళ్ళు కూడా వీలైతే అప్లై చేసుకోండి, చూద్దాం. అండ్ మెషినిస్ట్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆటో ఎలక్ట్రీషియన్, ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ స్కాఫోల్డర్ ఆన్ కాంట్రాక్ట్, ఇది 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే పాస్ ఆన్ ఎస్ఎస్సి విత్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇన్ రిగ్గింగ్ వర్కింగ్. అంటే ఐటీఐ ట్రేడ్ షీట్ మెటల్ కానీ, ఫిట్టర్ పైప్ ఫిట్టర్ కానీ, ఫిట్టర్ కానీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ ట్రేడ్కి. అండ్ ఏరియల్ వర్క్ ప్లాట్ఫామ్ ఆపరేటర్ ఆన్ కాంట్రాక్ట్, 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎస్సి అండ్ వ్యారీడ్ ఫోర్క్లిఫ్ట్ ఆర్ క్రేన్ ఆపరేటర్ డ్రైవింగ్ లైసెన్స్, 10th క్లాస్ చదివి ఫోర్క్లిఫ్ట్ ఆపరేటర్ కానీ, క్రేన్ ఆపరేటర్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెమీ స్కిల్ రిగ్గర్ ఆన్ కాంట్రాక్ట్, 53 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది పాస్డ్ ఆన్ 4th స్టాండర్డ్, అంటే మీరు 10th క్లాస్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అంటే రిగ్గింగ్ ఆఫ్ విచ్ 2 ఇయర్స్ రిగ్గింగ్, హెవీ డ్యూటీ మెకానికల్ పార్ట్స్ అసిస్టెంట్స్ ఇన్ ది ఎరక్షన్, మిషనరీ ఎక్విప్మెంట్స్, గూడ్స్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇవన్నీ కూడా పైప్ రోపింగ్. అంటే 10th క్లాస్ ఉన్నవాళ్ళు ఈ 53 వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్
సిరాంగ్ ఆన్ కాంట్రాక్ట్ అంటే టూ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా టెన్త్ క్లాస్, మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మోటార్ బోట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ కుక్ ఫర్ సిఎస్ఎల్ గెస్ట్ హౌస్ ఆన్ కాంట్రాక్ట్, ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది, మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇందులో టోటల్గా 577 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఇందులో 47 వేకెన్సీస్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ అంటే పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మినిమం పీరియడ్ వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది అనేది చూద్దాం. పోస్ట్ ఆఫ్ ఏ బి అండ్ జి టోటల్ గా 30,000 అనేది వస్తుంది హవర్స్ తో, ఓటీ హవర్స్ తో కలిపి. ఇంకా ఎక్కువ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఏజ్ చూద్దాం, ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్ ఏజ్ అండ్ 3 ఇయర్స్ ఓబీసీ అండ్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత ఎగ్జామ్ పెడతారు, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఫస్ట్ మీ ఐటీఐ మార్క్స్ బట్టి 20% అనేది మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ మోడల్ పేపర్స్ కూడా మీకు పెడతాను ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా. అండ్ ప్రాక్టికల్ టెస్ట్ 50% బేస్డ్ ఆన్ గ్రేడ్స్ అప్టైనింగ్ ఇన్ ద టెస్ట్. ఓకే, అది ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే ఈ స్కిల్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్ మార్క్స్ ఇలా ఎలా ఇస్తారంటే, టోటల్గా 35 మినిట్స్ ఉంటుంది, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 పార్ట్స్, జనరల్ పార్ట్ 10 మార్క్స్ ఉంటుంది, ట్రేడ్ రిలేటెడ్ 20 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 1 మార్క్స్, దే షాల్ బి నో నెగిటివ్ మార్క్స్ అనేది లేవు ఇక్కడ. అండ్ అదర్ పోస్ట్స్ మిగతా పోస్ట్లు ఏంటంటే, ప్రాక్టికల్ టెస్ట్ 80% ఉంటాయి, అంటే కొన్నిటికి ఎగ్జామ్ అనేది ఉండదు, అంటే 4th క్లాస్ మీద 7th క్లాస్ మీద ఉన్నాయి కదా ఆ పోస్ట్కి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ ప్రాక్టికల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ప్రాక్టికల్ టెస్ట్ 80%, ఫిజికల్ టెస్ట్ 20% ఉంటుంది. అండ్ ఇది టోటల్గా కంప్లీట్గా కాంట్రాక్ట్ బేస్ కాబట్టి ఎప్పుడైనా తీసే అవకాశాలు మాత్రం ఉన్నాయి, అలాగని వెంట వెంటనే మాత్రం తీయరు, కొంత టైంలో తీసేస్తారు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగం ఉంటుంది దేనికైనా కానీ. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ అనేది ఏ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఐటీఐ మీరు అప్రెంటిస్ చేసిన వాళ్ళు 1 ఇయర్ కింద అప్లై 1 ఇయర్ కింద పెట్టుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 2 ఇయర్స్ మీరు ఎక్కడైనా సరే అప్లై చేసింది ఎక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఎనీ పెయిడ్ ట్రైనింగ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఇచ్చాడు. మీకు ఏది శాలరీ వచ్చేది ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ కిందే ఉంటుంది. దీనికి ఫీజు వచ్చేసరికి 300 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది కేవలం డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, వేరే విధంగా అప్లై చేయడానికి ఎక్కడ చాయిస్ అనేది లేదు. ముందుగా ఇది లాస్ట్ డేట్ 10th అక్టోబర్ 2020. దీనికి ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఇప్పుడు వరకు వేకెన్సీస్ చూసాం కదా, ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. అండ్ ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవి మిగతా డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. రిజిస్టర్ చేసుకునే ముందు మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి యూజ్ అయి ఉండాలి. ప్రతి డాక్యుమెంట్ అంటే టెన్త్ క్లాస్ ఐటీఐ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా, వర్క్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ప్రొఫైల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ, ఆధార్తో లింకప్ అయ్యి ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి అవుతుంది. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఆధార్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అనేది ఈమెయిల్ ఐడి కింద యూజర్ నేమ్ వస్తుంది. పాస్వర్డ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి, రిపీట్ పాస్వర్డ్ చేయాలి. అండ్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఓవర్ యూ క్యాండిడేట్ ప్రొఫైల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అని వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని వస్తుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని వచ్చినప్పుడు ఇక్కడ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అవుట్ఫిట్ అసిస్టెంట్, ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, అవుట్ఫిట్ అసిస్టెంట్ ఫిట్టర్,
కాంట్రాక్ట్ బేస్, ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్ వెల్డర్ కాంట్రాక్ట్ బేస్. అందుకే ఇందాక ఒకటి గుర్తుంచుకోమన్నాను కదా, ఇక్కడ మీరు అప్లై చేయడం ఎలా అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ సపోజ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అని ఇచ్చారనుకోండి, మీరు డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ మెకానిక్ అనేది క్లిక్ చేసుకోండి. ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అవుట్ఫిట్ అసిస్టెంట్ పెయింటర్ ఇవన్నీ కాకుండా ఇవన్నీ కూడా అవుట్ఫిట్ అసిస్టెంట్ సంబంధించినవి కాబట్టి ఇప్పుడు నేను అవుట్ఫిట్ అసిస్టెంట్ ఎస్ఎండబ్ల్యూ నుంచి వస్తున్నాను. ఎస్ఎండబ్ల్యూ ఇలా క్లిక్ చేయగానే మీకు ఒక ఇలాగ ఈ ట్రెండింగ్ అనేది అవుట్ఫిట్ అసిస్టెంట్ ఎస్ఎండబ్ల్యూ సంబంధించి మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ టోటల్గా ఇవన్నీ చూసుకోవాలి. చూసుకొని మీరు అప్లై అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లై అని క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ కంటిన్యూ ఇక్కడ కంటిన్యూ చేయాలి అదే డాక్యుమెంట్తో. సో కంటిన్యూ చేసి మీ డీటెయిల్స్ ఇవన్నీ చేసి ఫీజ్ పేమెంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ కంప్లీట్ అప్లికేషన్ తర్వాత కంప్లీట్ అయిపోతుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో ఇంకా ఏమైనా అప్లికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ మీరు ఫేవరెట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మీరు ఈ ఫేవరెట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. చూసుకొని మీరు చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు రెండు ట్రేడ్స్ ఉన్నాయి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు రెండు విధాలుగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అనేది ఇక్కడ పర్టికులర్గా జనరేట్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే ఖాళీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. శాలరీ కూడా ఎక్కువగానే వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.